తెలంగాణలో ప్రయాణికులపై మరో భారం మోపనుంది టీఎస్ఆర్టీసీ రోజురోజుకి పెరుగుతున్న డీజిల్ ధరలు పీకలవుతున్న నష్టాలతో సతమతమవుతున్న ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు ఛార్జీలు పెంచే యోచన చేస్తోంది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దీంతో మరోసారి ప్రయాణికులపైనే ఈ భారం మోపేందుకు సిద్ధమైంది నష్టాలు తగ్గించుకునేందుకు డీజిల్ సెస్ పేరుతో పది నుంచి పదిహేను శాతం ఛార్జీల పెంపు యోచనలో ఉంది ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే మార్చిలో రౌండ్ అప్ ఛార్జీలు టోల్ సెస్ ప్యాసింజర్ సెస్ పేరిట పది శాతానికి పైగా ఛార్జీలు పెంచింది అయితే రోజుకి పది నుంచి పన్నెండు కోట్ల ఆదాయం మాత్రమే రావడంతో మరోసారి సెస్ పేరుతో మరికొంత ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో అధికారులున్నారు రోజుకి పదహారు కోట్లకు పైగా ఆదాయం వస్తేనే ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కటానికి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ఇప్పటికే విధించిన సెస్లకు తోడు కొత్తగా డీజిల్ సెస్ అదనంగా వసూలు చేయాలని ఆలోచిస్తోంది ఆర్టీసీ పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా ఈ సెస్ వసూలు చేస్తామంటోంది ఈ సెస్ పేరిట ఛార్జీల్ని మరో పది నుంచి పదిహేను శాతం వరకు సవరించాలని సంస్థ ప్రతిపాదిస్తోంది పాటు ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సెస్ పేరుతో మరో పెంపును కూడా త్వరలో అమలు చేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది ఇక ఇప్పటికే బస్ పాస్ ధరలను ఆ సంస్థ పెంచింది చిన్న సర్దుబాటే అని టిఎస్ఆర్టీసీ చెప్తున్నా అన్నీ కలిపేసరికి ప్రయాణికులపై పెద్ద భారమే పడుతుంది ఇప్పటికే పెట్రోల్ డీజిల్ వాటితో పాటు పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సగటు జీవికి టీఎస్ఆర్టీసీ తాజా నిర్ణయంతో సామాన్యుడి ప్రయాణం మరింత కష్టతరం కానుంది